ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో జార్జ్ ఇంజనీరింగ్ కళాశాల నందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తండ్రి ఆదిమూలపు జార్జ్ 13వ స్మృతి కార్యక్రమం నిర్వహించారు. జార్జ్ సమాధిపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి సురేష్ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, సతీష్ కుమార్, సిఐ రాఘవేంద్ర విద్యార్థులు పాల్గొన్నారు. మా తండ్రి గారు అనేటువంటి ఏం చేసినారు, దానిపూర్వ శాంపుల్ జార్జ్ గారి 13వ పద్ధతి సందర్భంగా జార్జ్ విద్యా సంస్థల తరఫున మేనేజ్మెంట్ మరియు బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు అందరు కలిసి చేసుకుంటున్నటువంటి గొప్ప జార్జ్ విద్యా సంస్థల అధ్యక్షి మా మాధవమూర్తి శ్రీమతి చెప్పుమూర్తి సమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జాతీయ విద్యా సంస్థల కార్యదర్శి, ఈ యొక్క విద్యా సంస్థల్ని ముందుండి నడిపిస్తూ స్ఫూర్తిదాయకంగా ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీ 22వ బడిలో పడుతున్న సందర్భంగా మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మా సోదరులు సతీష్ గారికి ఈ రోజు యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పశ్చిమ ప్రకాశం సీనియర్ నాయకులు, మా కుటుంబానికి అత్యంత ప్రీతి పాత్రలు, ముఖ్యంగా రెండు తరాల నుంచి మా కుటుంబంతో సంబంధాలుగా ఉన్నటువంటి కుటుంబం, మరి దానికి పెద్ద ఆయన ఆందోళనతో ప్రేమతో ఉంచుకునే మాజీ శాసనసభ్యులు, పెద్దలు కూర్చులు గౌరవనీయులు శ్రీ కేపీ కొండారెడ్డి గారికి, మరి ఈరోజు జార్జ్ స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి లైఫ్ స్కిల్స్ ట్రైనర్ నిజ జీవిత విజేత ప్రేరణ మరియు వ్యక్తిత్వ వికాస నిపుణులు గారు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి బాలలత మల్లవరపు వారికి, మరి వేదిక మీదటువంటి నాయకులు కోత సుబ్బారెడ్డి గారికి, అంబేద్కర్ రామరెడ్డి గారికి, అల్లాంజిరెడ్డి గారికి, మరి వేచార్ విద్యా సంస్థల అధినేత, మరి మా కుటుంబానికి ఎంతో అప్రజితులు అన్న వెన్న హనుమారెడ్డి గారికి, మరి వేదిక మీదటువంటి పెద్దలు పూజలు మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్. మొబైల్
మేడం కొద్ది ముందుకు రా మేడం. తీసుకున్నావు కదా.